నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలం వెంకటంపేట గ్రామంలో ఉదయగిరి జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయగిరి జిల్లా సాధన కమిటీ అధ్యక్షులు డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడారు. సరైనటువంటి విద్య, వైద్య సౌకర్యాలు, రవాణా సదుపాయాలు, మంచినీరు మరియు సాగునీరు సదుపాయాలు, ఉపాధి అవకాశాలు ఇవన్నీ రావాలంటే ఉదయగిరి జిల్లా కావాలని నినాదించడం జరుగుతుందన్నారు. వలసలు ఆగాలన్నా, ఇక్కడ ఉపాధి దొరకాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా ఉదయగిరి జిల్లా కావాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో ఉదయగిరి జిల్లా కావాలని ముఖ్యమంత్రికి అందించే వినతి పత్రం మీద ప్రజలందరి చేత సంతకాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి జిల్లా సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ దస్తగిరి అహ్మద్, ఉద్యమ నాయకులు షేక్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. అనాదిగా మన ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల జీవన విధానం కానివ్వండి, ప్రజల జీవితాలు కానివ్వండి, వేరే ప్రాంత ప్రజలతో పోల్చుకుంటే మనము చాలా వెనుకబడి ఉన్నామనేటువంటి విషయము మనకందరికి తెలిసిన విషయమే. చూడండి, స్వాతంత్రం వచ్చి మనకు 75 సంవత్సరాలైనా ఈ రోజు కూడా మనకు సరైనటువంటి సౌకర్యాలు ఏమీ కూడా లేవు. ఇక్కడ మన ఉదయగిరి ప్రాంతానికి సరైనటువంటి రోడ్లు లేవు, మంచినీటి వసతి లేదు, త్రాగు ఈ సాగునీరు లేదు, సరైనటువంటి విద్యా సౌకర్యాలు కానివ్వండి, వైద్య సౌకర్యాలు కానివ్వండి, ఏమి కూడా లేనటువంటి పరిస్థితుల్లో మనం ఈ రోజు కూడా బ్రతుకుతా ఉన్నాం. బిడ్డల బ్రతుకులు బాగుపడాలన్నా గాని చెప్తున్నారు ఇప్పుడే, మన బిడ్డల బ్రతుకులు బాగుపడాలంటే ఉదయగిరి జిల్లా కావాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, వచ్చినటువంటి ఏ రాజకీయ పార్టీ వాళ్ళనైనా గాని ప్రశ్నించండి. మాకు ఉదయగిరి జిల్లా ఎవరైతే ఇస్తారో వాళ్లకు మేము ఓటేస్తామని చెప్పి చెప్పండి. కాబట్టి దయచేసి మీరు ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటూ, వచ్చినటువంటి రాజకీయ నాయకులందరినీ ప్రశ్నించాలని చెప్పి మిమ్మల్ని మనవి చేసుకుంటూ, ఇప్పుడు ఈ ఉదయగిరి జిల్లా ఉద్యమాన్ని ముందుండి రథసారథిగా నడిపించేటువంటి మన డాక్టర్ వేణుగోపాల్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే వెంటంపేట దగ్గరికి వచ్చి ఈ చిన్న ఉదయగిరిలో ఉన్న ఏరియాలో చిన్న గ్రామం కదా, ఈ గ్రామం దగ్గరకు వచ్చి మాకు జిల్లా కావాలని మా ముందు మీరు మొరపెట్టుకుంటే మేము జిల్లా ఇవ్వగలమా అని చెప్పి మీకు సందేహాలు వస్తాయి. వస్తాయి కూడా, వచ్చి ఉంటాయి. ఈ పాటికి అమ్మాయిలు నవ్వుతున్నారాడ. మేము మీ ద్వారా ఉదయగిరి జిల్లా సాధించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నానికి మీరు సహకరించాలి, తోడ్పాటు చేయాలి. ప్రజలారా, అంతకు ముందు మేము ఏం చేశామంటే గత 4 సంవత్సరాల నుంచి అసలు జిల్లాలు ఏర్పాటు చేస్తామని తెలియనే తెలియదు. అప్పటి నుంచి మేము ఊరు వాడ గ్రామం తిరుగుతానే ఉన్నాం. ఈ బ్రతుకు ఎందుకండి ఇంత దుర్భిక్షమైన బ్రతుకు? బతకాలన్నా బ్రతికే వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నారు. మీ పిల్లలకు, చదివే పిల్లలకు చదువుకుందామంటే కాలేజీ లేవు, చదువుకున్న తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో మన ఉదయగిరి పరిశ్రమ లేదు, ఏమి లేదు. డాక్టర్ గారు అంటున్నారు అన్నిటికీ కలిపి ఒకే మందు, అది ఇంతకు ముందు అని వాళ్ళు పెన్సిల్ మందు అని. ఇప్పుడు మేము అనుకుంటున్నాం ఏంటంటే సపరేట్ గా రోడ్ వేయమనో, సపరేట్ గా కాలేజ్ పెట్టమనో, సపరేట్ గా మెడికల్ కాలేజ్ పెట్టమనో అడగడం లేదు. అన్ని కలిపి జిల్లా పెడితే దాదాపు 33 ఆఫీసులు జిల్లాకు వస్తాయి. కాబట్టి ఆ జిల్లా సాధించడానికి ప్రయత్నిస్తే మనం కూడా రాబోయే తరాల పిల్లలకు మనం ఏదో సహాయం చేసిన ఉంటాం, మనం వాళ్ళకు ఆదర్శంగా ఉంటాం. నెల్లూరు జిల్లాలో ఎవరు బట్టి నెల్లూరు పోయిన ఆడ గంటల గంటల ట్రాఫిక్ లో జామ్ అవుతా? ఏ చిన్న వస్తువు కావాలి నెల్లూరు పోవాల్సి వస్తుంది, చిన్న పని కావాలి నెల్లూరు పోవాల్సి వస్తుంది. అదే జిల్లా ఏర్పడితే మన ఉదయగిరే కదా, మరి మీరు ఆలోచించాలి కదా. ఇదే విధంగా పోరాటాలతోనే కొన్ని జిల్లాలు తెలంగాణలో ఏర్పడి ఎలక్షన్ దగ్గర పడుతుంది. కాబట్టి నా ఆవేదన, నా ఆరాటం అంతా ఎలక్షన్ దగ్గరికి వస్తుంది. మీ అందరిని అవగాహన పరిచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసేవాళ్ళు వచ్చి అడిగినప్పుడు మాకు జిల్లా కావాలని ఒకటే అడగండి. ఏమి రోడ్ల మీదకి పరిగెత్తబడలే, డబ్బులు అవసరం లేదు, నోటి మాటే కదా అంటే అందరూ కానీ ఆ విధంగా అడిగితే ఖచ్చితంగా ఏదో ఉందని వాళ్ళు ఆలోచిస్తారు కదా. అక్కడ అసెంబ్లీలో కూర్చొని మీరు ఎవరు పోరాటం చేయకుండా, ఎవరు అడగకుండా మాకు జిల్లా కావాలని ఎమ్మెల్యే అడిగితే నెక్స్ట్ అక్కడ ప్రజాస్వామ్యం ఎట్లుంటుందంటే ప్రజలు అడుగుతున్నారా అని అడుగుతారు. అక్కడ స్పీకర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే అని అసెంబ్లీలో ఏమంటారంటే మాకు జిల్లా కాదని ఓరక సింపుల్గా అడిగిరా నాలుగు ఎమ్మెల్యే అనుకో, ఏం కావాలా మీ ప్రజలు అడుగుతున్నారా అని అంటే నేను అడిగినాక రాదు. అది ప్రజాస్వామ్యం అట్లా ఉండవు, ప్రజలు అడిగితేనే వస్తుంది.
అది అర్థం చేసుకోవాలి ముందు. అందుకని అక్కడ ఎమ్మెల్యేగా కూర్చొని అడగాలని మనం బలం చేకూర్చాలి. ఆయనతో ఏం వ్యతిరేకం వద్దు, పోరాటం వద్దు. అందుకని మనము ప్రతి ఒక్క జిల్లా అయ్యింది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి